నమస్తే, వెల్కమ్ టు బహుజన 9 న్యూస్. ఇదేను చూస్తే కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని, ప్రతి కార్మికుడికి ప్రతి ఇంటిని సందర్శించి ప్రభుత్వమే ఉచిత కరోనా టెస్టులు చేయాలని సిఐచియు యాదాద్రి భువనగిరి జిల్లా ఉపాధ్యాయులు కల్వరి మల్లేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం రోజు యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలంలోని పెద్ద కందుకూరు గ్రామంలో గల ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ లిమిటెడ్ కంపెనీలో ఆవరణంలో ఆయన మాట్లాడుతూ కార్మికులందరికీ 10 లక్షల మెడికల్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని కోరారు. పరిశ్రమలు మూతపడే పరిస్థితి నెలకొందని, ఇది ప్రజలకు ప్రభుత్వాలకు శ్రేయస్కరం కాదని, దీని ద్వారా దేశ అభివృద్ధి కుంటుపడిందని తెలిపారు. యజమాన్యాలకు ప్రత్యేక గైడ్లైన్స్ ని కరోనా ట్రీట్మెంట్ విషయంలో ఇవ్వాలి. ప్రతి కార్మికునికి 10 లక్షల ఇన్సూరెన్స్ ని చేయాలి. ప్రతి కార్మికునికి 10 లక్షల ఇన్సూరెన్స్ ని చేయాలి. వర్తింపజేయాలి. కరోనా మరణ మృతులకి ప్రమాద బీమాని ఈఎస్ఐ ఉన్న కార్మికులకి, ఈఎస్ఐ కూడా లేని వారికి కూడా, మొత్తం ఉన్నది లేదని చూడకుండా అందరికీ ఫ్రీ ట్రీట్మెంట్ ఇచ్చి, ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో కార్మికులను కానీ ప్రజలను కానీ భయాందోళన గురి మానసికంగా ఇబ్బంది పడుతుంది కాబట్టి, అటువంటి పరిస్థితి లేకుండా చేయాలంటే ఫ్రీ ట్రీట్మెంట్ ఇచ్చి, ఒకవేళ కరోనా బారిన పడ్డా కూడా హోమ్ క్వారంటైన్ కానీ, ఐసోలేషన్ కానీ, ట్రీట్మెంట్ కానీ, నెల కానీ, 2 నెలలు కానీ వేతనంతో కూడిన సెలవు. కేసులు వేరిన పరిస్థితి ఉంది మన తెలంగాణలో. 84,540 కేసులు పెరిగిన పరిస్థితి ఉన్నది. మరి ఒక తెలంగాణ రాష్ట్రంలో 654 మంది చనిపోయినారు నేటికి. కరోనా బారిన పడి ఇబ్బందులు పడుతున్న తరుణంలో వాళ్ళని ఆదుకోవాలనే కనీస ఆలోచన కానీ వాళ్ళ ప్రభుత్వాలు చేయడం లేదు. తక్షణమే యాజమాన్యాలకు, వాళ్ళ పారిశుద్ధ్య కార్మికులకు ప్రధానమంత్రి గారు ప్రమాద బీమాను 50 లక్షలు ప్రకటించినారు. మరి వాళ్ళ ఈ కార్మికులకి, ఈ దేశ సంపద సృష్టికర్తలు ముఖ్యమైన కార్మికులకి ఎందుకు